हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल इस्माटम्मा। मुंदुगा अंदरिकी हैप्पी इंडिपेंडेंस डे अंडी। इंडिपेंडेंस डे संदर्भंगा मन देशं कोसम प्राणालु अर्पिंचिन जवानुलंदरिकी ओक्कसारी सलाम चेस्तू వాళ్ళ ఆత్మలకి శాంతి చేకూరాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందామండి। ఇండిపెండెన్స్ డే వస్తుందంటే నిజంగా స్కూల్స్ లో ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేస్తారు కదండి, కానీ పాపం పిల్లలకి స్కూల్స్ లేవు ఈ కారణంగా చెప్పి ఇండిపెండెన్స్ డే స్పెషల్ డే వాల్యూస్ ని వాళ్ళకి తెలియజేస్తూ ఈ రోజున మనము మన ఫ్లాగ్ కి రిప్రజెంటేషన్ గా ఒక రెసిపీని చూసేద్దామండి। అదే ట్రై కలర్ శాండ్విచ్। వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మీతో ఒక విషయం షేర్ చేయాలండి। మన సబ్స్క్రైబర్స్ కొందరు నా రెసిపీస్ ని ట్రై చేసి బాగుందని నాతో పిక్స్ షేర్ చేశారండి, అవి మీకు కూడా షేర్ చేస్తాను చూడండి। ఇలా మన రెసిపీస్ ని ట్రై చేసి బాగుందని చెప్తే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది కదా। నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా నా రెసిపీస్ ని ట్రై చేసి నాకు అక్కడ పిక్స్ షేర్ చేయండి। నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్ అన్నిటి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। అప్పుడు నా వీడియోస్ అన్ని మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ గా మీ ఫోన్ కి వస్తాయి। ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా। ట్రై కలర్ శాండ్విచ్ కి ముందుగా గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి। రెండు పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాని తీసుకోండి। వీటన్నింటిని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోండి। ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోండి। చూడండి ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ। నెక్స్ట్ మైనీస్ తీసుకోండి, ఇది హోమ్ మేడ్ మైనీస్, నేను దీని మీద వీడియో చేశాను, దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే పైన ఐకాడ్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను, చూడండి వాళ్ళు చెక్ చేయండి। నెక్స్ట్ కొద్దిగా బటర్ తీసుకోండి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ని తీసుకోండి। నెక్స్ట్ ఇలా ఒక 4 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకోండి, వీటిని ఇప్పుడు సైడ్స్ అన్నిటిని నీట్ గా కట్ చేసుకోండి। ఏ బ్రెడ్ తో అయినా ఈ శాండ్విచ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ నార్మల్ గా యూస్ చేసే మిల్క్ బ్రెడ్ ని తీసుకున్నాను। చూడండి ఇలా సైడ్స్ మొత్తం నీట్ గా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ని పడేయకుండా మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి, నార్మల్ గా కర్రీస్ లల్లో వీటిని యూస్ చేసుకోవచ్చు, బాగుంటాయి। నెక్స్ట్ కొద్దిగా బటర్ ని తీసుకొని ఒక బ్రెడ్ స్లైస్ కి మొత్తం అప్లై చేసుకోండి, ఇక్కడ ఏ బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు। చూడండి ఇలా మొత్తం బటర్ ఒక స్లైస్ కి అప్లై చేసి పక్కన పెట్టుకోండి। ఇలా ముందుగా బటర్ రాసుకున్న బ్రెడ్ స్లైస్ కి ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీ ఉంది కదా, దీన్ని ఒక లేయర్ లాగా అప్లై చేసుకోండి। ఈ గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి, పిల్లలు ఎక్కువగా కారం తినకపోతే యాడ్ చేసుకోండి, లేకుంటే అవసరం లేదు। చూడండి ఇలా చట్నీ మొత్తం అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి। నెక్స్ట్ మరొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దీనికి మైనీస్ ని అప్లై చేయండి। ఈ హోమ్ మేడ్ మైనీస్ చాలా టేస్టీగా ఉంటుంది, వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దీన్ని ఇలా ఒక లేయర్ లాగా అప్లై చేసుకోండి। ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం ముందుగా తయారు చేసుకున్న గ్రీన్ బ్రెడ్ స్లైస్ ఉంది కదా దాని మీద పెట్టుకోండి ఒక లేయర్ లాగా। నెక్స్ట్ మరొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దీన్ని ఈ మైనీస్ లేయర్ మీద పెట్టుకోండి, అప్పుడు వైట్ లేయర్ అనేది బాగా కనిపిస్తుంది। ఆ తర్వాత దీనిపైన కొద్దిగా బటర్ని అప్లై చేసుకోండి। నిజంగా ఈ రెసిపీని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా, చాలా ఇష్టపడతారు। నెక్స్ట్ దీనిపైన సన్నగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోండి। క్యారెట్ అంటే పిల్లలు తినరు కదా, ఇలా చేయండి, వాళ్ళకి తెలియకుండానే తింటారు।
नेक्स्ट दीन पैन पेप पौडर ने वेसको इधी आपशनल वन स्कि नेक्स्ट इंकोक ब्रेड स्लाइस तीसुकोनी दीनिकी बटर नी अप्लाई चेसुकोंडी। అప్లై చేసుకున్న బ్రెడ్ ని క్యారెట్ రాసుకున్న బ్రెడ్ లేయర్ మీద పెట్టుకోండి। ఇప్పుడు దీన్ని ఇలా మిడిల్ లోకి హాఫ్ కట్ చేసుకోండి। అంతేనండి, ట్రై కలర్ శాండ్విచ్ రెడీ అయిపోయింది। చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో। అచ్చం మనం బయట షాప్ లో కొన్నట్టుగానే దీన్ని మనం టొమాటో కెచప్ తో సర్వ్ చేసుకోండి। చాలా టేస్టీగా ఉంటుందండి। మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి।